రష్యాలో వేల లక్షల మంది పదయాత్ర చేస్తున్నారు, అంత చలిలో కూడా. వాళ్ళు మాంసం మానేశారు సార్, మందు మానేశారు. మీరు చెప్పింది కరెక్ట్. ప్రపంచం అంతా మన వైపు చూస్తుంటే మనం వేరే వైపు చూస్తున్నాం, అక్కర్లేని వైపు. అది పోనీ ఇప్పుడు నేనేమంటా అంటే, అంటే ఇప్పుడు ఆ బండి పేరు డిస్కవరీ సార్, ఆ ఎదర వెళ్తుంది, ఫోర్డ్స్ కంపెనీది. దీని మీద అది కాస్ట్లీ కదా సార్. మనకి ఎవడైనా వచ్చి సోము ఈ కారు మాకు ఇచ్చే అది ఇచ్చేస్తా ఉన్నాడు, ఇంకో మంచి ఆఫరేగా తీసుకుందాం. అలా కాకుండా ఇదేం కార్ ఇది ఇంతకైనా? ఎక్సెంట్. ఎక్సెంట్ ఎవరిది? ఇది మహేంద్రా ఉండే ఎక్సెంట్. ఎవడో వచ్చి ఇగో బాబు సోము ఈ కారు మాకు ఇచ్చేస్తే నీకు ఒక పాత ఆటో ఇస్తాం 20 ఏళ్ళకి తంది అన్నాడు అనుకో, వెరీ గుడ్ ఎక్సలెంట్ అని ఎక్సెంట్ ఇచ్చేస్తాడు. ఎవడైనా ఇస్తాడండి, ఆటోకి ఇస్తావా? ఆ డిస్కవరీకి ఇస్తాం కావాలితే, సూపర్గా ఉంటుంది కాబట్టి. అలాగా చక్కగా దీపం పెట్టే మతాన్ని వదిలేసి దీపాలు ఆర్పే మతంలోకి ఎందుకు రా, నాకు అర్థం కాదు. కోంపలు ఆర్పే మతంలోకి అంటు బొగడ బైబిల్లో ఏం రాసి ఉంటుందంటే, నీ తల్లినైనను నీ తండ్రినైనను నీ సొంత కుమారుడినైనను నీ భార్యనైనను నీ స్నేహితుడైనను నీ ప్రాణముతో సహా ద్వేషింపకున్నచో నీవు నా వద్దకు రాలేవు అంటాడు. ద్వేషించడం ఎందుకండి? అసలు ద్వేషం ద్వేషాన్ని పెంచుకోమని చెప్పాడు దేవుడు, ఎలా అవుతాడు? పనికి మనవాడు అవుతాడు. కానీ సర్వే జన సుఖనో భవంతుకేను, ఈ అసలు ఈ పనికి మన బైబిల్ వాక్యానికి ఏదైనా సంబంధం పొందనుందా? కాబట్టి బైబిల్ ఈజ్ నాట్ ఫర్ హ్యూమన్స్, ఫర్ గొర్రెల్స్ అంతే. అందుకని చూడో బైబిల్.